మాటలో కట్టుబాట్లకి ఈ కోటమ్మ కాపలా ఉంటే తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోకుండా కాటికి పంపడానికి రుద్రుడు కాపలాగా ఉన్నాడు. రుద్ర స్వచ్ఛమైన రెండు మనసులు ఒకటి కావడానికి నా ఇంటి గుమ్మం తొక్కుతారు. మలినమైన ఇద్దరు మనుషులు అంతం చూడడానికి నేను వాళ్ళ ఇంటి గుమ్మం ఎక్కుతాను. ఆడు తాగి పడిపోయిన ప్రతిసారి ఎందుకే ఇట అన్నం పెట్టి వెళ్ళిపోతావు? చెడుని సంపేటోడి కడుపు సల్లగా ఉంటే ఊరు కూడా సల్లగా ఉంటుంది కదా బాబాయ్. ఎలాగైనా నా మనసులోని మాట రుద్రాకు చెప్పాలి. ఇంకా ఆలస్యం చేయకూడదు, వెంటనే వేడికి నా అందం రుచి చూపించాలి. ఇద్దరు మనసులు కలిస్తేనే ప్రేమ. నీ ప్రతి అడుగు గమనిస్తూనే ఉన్నాను. ఇంతవరకు నేను కోరుకున్నదేది నేను వదులుకోలేదు, అది వస్తువైనా మనిషైనా. తప్పు చేయాలన్న ఆలోచన వస్తేనే వెండులో వణుకు పుట్టేలా చేస్తాను. రాష్ట్రం కాకముందే కాటికి చేరాలా? శక్తే